శుభోదయం. నారు మంచి నోట, ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున ఎవరు గొప్ప దాత? అవునండి, ప్రపంచంలో ఎవరు గొప్ప దాత అన్న విషయం క్లుప్తికరంగా చేసుకుందాం. మహాభారతంలో మనకి ఎన్నో సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. చదువుతున్న కొద్దీ ప్రతి కథ కూడా మన జీవితానికి ముఖ్యమైనటువంటి ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తుంది. వాటిలో ఒకటి కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగినటువంటి బంధువధకు పరిహారంగా ఒక యాగం చేయ తలబెడతాడు ధర్మరాజు. ఎంతో వైభవంగా దానాలు ధర్మాలు చేస్తాడు. వచ్చిన వారంతా కూడా ధర్మరాజు దాన గుణాలను ఎంతో పొగుడుతూ ఉంటారు. ఇలా పొగుడుతున్న సమయంలో ఎక్కడి నుంచో ఒక ముంగీస వస్తుందండి. దాని శరీరం సహం బంగారంతో మెరిసిపోతుంది. వీరందరి మాటలు విన్న ముంగీస ఎగతాడిగా నవ్వుతుంది. అది చూసి అక్కడ ఉన్నటువంటి పెద్దలు నీ నవ్వుకు కారణం ఏమిటని చెప్పి అడుగుతారు ఆ ముంగీసను. అప్పుడు ఆ ముంగీస తన నవ్వుకి కారణం చెబుతూ, మీరంతా కూడా ఈ ధర్మరాజు ఎంతో గొప్ప దానం చేశాడంటున్నారు, మరి ఇతని దాన గుణాన్ని పొగుడుతున్నారు, కానీ ఒక పేద బ్రాహ్మణుడు చేసినటువంటి దానంతో ఈ ధర్మరాజు చేసినటువంటి దాన ధర్మాలన్నీ కూడా సరిరావు, పోటీ రావు అని అంటుంది. అలా అంటూ తన అనుభవంలో తాను చూసినటువంటి ఒక బ్రాహ్మణుడి గురించి చెప్పడం ప్రారంభించింది. ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు సత్తుప్రస్థుడు. భార్య, కొడుకు, కోడలు, అతని కుటుంబ సభ్యులు పరిస్థితులు అనుకూలించక వీరికి కొన్ని రోజుల పాటు భిక్ష దొరకలేదు. 5 రోజుల పాటు పస్తులున్నాక ఒక రోజున ఒక సేరు జొన్నపిండి భిక్షగా దొరుకుతుంది వాళ్ళకి. ఆ సేరు జొన్నపిండిని కుటుంబ సభ్యులు 4 పంచుతాడు ఆ పేద బ్రాహ్మణుడు. వారు తినబోతూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి, అమ్మా ఆకలి, అమ్మా ఆకలి, తట్టుకోలేని ఆకలి అంటూ అరుస్తాడు. సత్తుప్రస్థుడు భక్తి శ్రద్ధలతో అతన్ని గౌరవించి తన భాగానికి వచ్చినటువంటి జొన్నపిండిని ఆయనకు ఆహారంగా ఇస్తాడు. అయినా సరే ఆ ముసలి బ్రాహ్మణుడికి ఆకలి తీరలేదు. దాంతో మిగిలిన 3 కూడా ఒకరొకరుగా తమ భాగాల్ని ఆ ముసలి బ్రాహ్మణుడికి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ అతిథి కడుపు నిండిందంటూ ఆనందంతో కృతజ్ఞతలు చెప్తాడు. ఆ తర్వాత తన నిజ రూపాన్ని చూపిస్తాడు ఆ వచ్చినటువంటి ముసలి బ్రాహ్మణుడు. ఆ అతిథి మరెవరో కాదండి, సత్తుప్రస్థుని దానగుణాన్ని పరీక్షించడానికి వచ్చినటువంటి ధర్మదేవత. అతని అతిథి మర్యాదలకి దానగుణానికి మహదానందాన్ని పొందినటువంటి ధర్మదేవత, జీవించినంతకాలం సకల ఐశ్వర్యాలు నీకు కలగాలని చెప్పి, మరి జీవితానంతరం కూడా స్వర్గలోక ప్రాప్తి కలగాలని చెప్పి వరమిస్తాడు అంటూ చెప్పటం ముగించింది ముంగీస. ఇప్పుడు చెప్పండి, ఆ పేద బ్రాహ్మణుడు చేసిన దానం గొప్పదా, ఈ ధర్మరాజు చేసినటువంటి దానం గొప్పదా అని అడుగుతుంది ముంగీస. తనకి ఎంతో ఉండగా అందులో నుంచి కొంత భాగాన్ని అందరికీ దానమిచ్చినటువంటి వ్యక్తినే గొప్ప దానవంతుడని అంటే, ఆకలితో అలమటించినటువంటి క్షణంలో కూడా దానగుణాన్ని విడనాడా అని ఆ బ్రాహ్మణుడిని ఏమనాలి అని ప్రశ్నిస్తుంది ఆ ముంగీస. ఆ పేద బ్రాహ్మణుడు జొన్నపిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపై పడింది. ఆ పిండిలో దొరికిన నా సగం శరీర భాగం అంతా స్వర్ణమయమైపోయింది. అప్పటి నుంచి మరో సగభాగం స్వర్ణమయ్యేంతగా గొప్ప దానం చేసే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను, ఎవరూ కనిపించలేదు అంటుంది ఆ ముంగీస. ఇదంతా విన్న ధర్మరాజు, నిజమే, ఆ పేద బ్రాహ్మణుడి దానగుణం ముందు తన దానగుణం ఏపాటిదని ప్రేమతో ఆర్తితో ఓ వ్యక్తి దానం చేయాలి, కానీ
అహంకారంతో కాదు అని ఒప్పుకుంటాడు. మనం దానం చేసిన దాని విలువ అందుకునే వారి అవసరంపై ఆధారపడి నిర్ణయించాలే కానీ ఇచ్చేవారి స్తోమతపై ఆధారపడి కాదు అని చెప్తుంది ఈ మహాభారతంలోని ఈ కథ. మరి నిజం చెప్పాలంటే కొంతమంది గుప్త దానాలు అంటారు, వాడు చేసినటువంటి దానాల గురించి అస్సలు పైకి చెప్పుకోరండి. ఈ చేతి నుంచి ఆ చేతికి అందేంత వరకు కూడా మరో ఎవరికి తెలియదు. ఈ చేత్తో దానం, ఈ చేత్తో చేసిన దానం ఆ చేతికి కూడా తెలియదు అంటారు కదా. అట్లాగే చాలామంది ఉంటారు, కొంతమంది ఊరికనే దేవుడి గుడికి వెళ్తారు, ఓ అర డజన్ అరటిపళ్ళు, అక్కడ కూడా బేరాలు ఆడతారు. వాడు డజను 50 రూపాయలు చెప్తాడు, వీడు 30 అంటాడు, చివరికి 40 రూపాయలు దక్కివి అవి తీసుకుంటాడు, అది కూడా అర డజనే. అది తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతాడు, దేవుడి దగ్గర పెట్టి మొత్తం పళ్ళు ఇస్తాడా పూజారి, సగం పళ్ళు ఇస్తాడు, అప్పుడే ఆలోచన వీటికి. ఆ పూజారి ఏదో ఓం భోత్సవ అని నైవేద్యం పెట్టి ఒక 2 పళ్ళో లేకపోతే మొత్తం పళ్ళో ఇస్తాడు. ఆ పళ్ళు తీసుకొని బయటకు వచ్చేసేసి ఒక ఫోటో అన్నమాట ఎదురుగా, మాస్టరు ఈ అరటిపండు ఈ పేదవాళ్ళకి ఇస్తున్నట్టుగా ఒక చిన్న ఫోటో తీయండి అని ఇట్లా నిలబడి ఒక స్మైల్. పైగా అరటిపండు తీసుకుంటున్న వాడిని కూడా అన్నబోయే కాస్త అని చెప్పి చూపిస్తాడు. అట్లాగే చాలామందిని నేను చూశానండి, వాళ్ళు ఏంటంటే దానం చేసేది పెద్ద ఆర్భాటంగా అందరికీ తెలియాలని చెప్పి అదొక లెక్క, అధికారికమైనటువంటి లెక్క అన్నట్టుగా కూడా కొంతమంది దుప్పట్ల పంపిణీ చేస్తారు, కొంతమంది ఫ్రూట్స్ స్వీట్లు అన్నీ ప్రతి ఒక్కటి తెలియాలి, ఫోటోల్లో తెలియాలి, పబ్లిసిటీ కావాలి. కొంత రాజకీయ నాయకులు అయితే కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు అయితే వార్తా పేపర్లో పడిపోతాయి, పొద్దున్నే ఉచితంగా దుప్పట్ల పంపిణీ, ఉచితంగా అన్నదాన వితరణ, ఉచితంగా అన్నీ అలాగే. ఇది దానం చేసేటప్పుడు చాలా అసలు తెలియకూడదు మనం ఇది చేసాం అది చేసామని. కొంతమంది ఏంటంటే షో పుట్టప్ కోసం వాళ్ళు చేసినటువంటి దానం వాళ్ళ నోటితో చెప్పకుండా వందిమాగదుల ద్వారా చెప్పిస్తారు, వందిమాగదులు చెప్తారు, మీకు ఎవ్వరికీ తెలియని రహస్యం చెప్తాము అంటే సైగ చేస్తారు, చెప్పదు చెప్పొద్దు అన్నట్టు కూర్చుని వాడు నటిస్తాడు. లేదండి మీరు ఊరుకోండి సార్, సమయానికి ఏది చెప్పబోతే ఎట్లాగండి అని చెప్పి ఈ వీడు చేసినటువంటి దానం గురించి చెప్తాడు. ఓ చొక్కా ఇచ్చాడు, లాగు ఇచ్చాడు, ప్యాంట్ ఇచ్చాడు, ఏదో ఒక దానం గురించి, అంత మహనీయుడు ఈయన అని చెప్తాడు. అంగనే చప్పట్లు, కరతాళధ్వనులు తెలియకూడదండి మనం ఏదైనా సరే. ఆర్థిక మేర డబ్బులుంటే సహాయం చేస్తాం, ఆర్థిక మేర ఆర్థిక స్తోమత లేకపోతే కనుక చేతి సహాయం, చేయూతనివ్వటం ఆ మనిషికి సాధ్యమైనంత వరకు. మాన్యువల్గా మనం ఎంతవరకు ఉపయోగపడతాము, ఏ పనిలో ఎంతవరకు ఉపయోగపడతాము అంతవరకు ఉపయోగపడాలి. అది కూడా అవసరం లేదండి మీరు అని అంటే కామ్గా కూర్చోటమే, మౌనంగా చూస్తూ కూర్చోటమే. అంతే తప్ప కొంతమంది దానాల్లో కూడా ఎంచుకుంటారు కొంతమందిని, దుప్పట్లు దానం చేశారనుకోండి, దుప్పట్లు దానం అనగానే ఆ చలికి వణికిపోయే వృద్ధ మహిళలు అవ్వచ్చు, యువకులు అవ్వచ్చు, పిచ్చివాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మంచివాళ్ళు అవ్వచ్చు, ప్లాట్ఫారం మీద పడుకున్న ఎలాంటి వాళ్ళకైనా సరే నువ్వు దుప్పటి దానం చేసేటప్పుడు ఆలోచించకూడదు, కప్పేసేసి రావాలి. వాళ్ళల్లో కూడా వీడు దొంగముండవుడుకు వీడికి దుప్పటి ఇస్తే వీడు అమ్ముకుంటాడు, అమ్మో వీడికి ఇవ్వకూడదండి అని చెప్పి భావించేవాళ్ళు చాలామంది ఉంటారు. అది చాలా తప్పు. ఒక ముసలి వాళ్ళని సెలెక్ట్ చేసేసుకుని వాళ్ళ మీద లే నుంచో సరిగ్గా నుంచో అంటుకోబాకు అంటూ అక్కడ కూడా విచక్షణ చూపించి వివక్షత, దుప్పటి కప్పుతున్నట్టు ఒక స్మైల్, ఒక ఫోటో, అది మర్నాడు పేపర్లోకి వచ్చేటట్టు. చాలామందిని చూస్తున్నాం మనం ప్రపంచంలో. అన్నదాన వితరణ చెయ్యండి, అన్నదానం చెయ్యండి. తినేవాళ్ళంతా ఎవరండి? స్ట్రీట్ బెగ్గర్స్, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు, రోజువారి కూలీ చేసుకోవటానికి వచ్చి ఆ రోజున కూలీ దొరకకుండా అడ్డా మీద కూర్చుండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే తింటారు. చేసేటప్పుడు అది గొప్పగా చెప్పకూడదు. తర్వాత కొంతమంది అన్నదాన వితరణ చేస్తారు, సరిగ్గా
తిండి పదార్థాలు ఏవి సరిగ్గా ఉడకవు, అన్నం కూడా ఉడకదు, గబగబా పెట్టేస్తారు. తృప్తికరంగా ఉండదు పెట్టేది, తృప్తికరంగా ఉండే విధంగా ఉండాలండి. దానం చేయటం గొప్ప ఔదార్యం, దానికి కూడా గట్స్ ఉండాలి. దానం చేయటానికి కూడా ఊరికనే లోభిలాగా ప్రవర్తిస్తూ ఆ ఉన్నదంతా దాచేసుకొని ఏమీ లేని వాళ్ళగా వ్యవహరిస్తే ఏం చేస్తాం? చాలామంది గుళ్ళకి వెళ్తాం, చూస్తాం వైట్ అండ్ వైట్ కార్లు వస్తారు, వైట్ అండ్ వైట్ డ్రెస్, పైసా కూడా బయట బిచ్చగాళ్ళకి ఈరు స్టైలిష్గా వెళ్ళిపోతుంటారు. చెబ్బుట్లు వేసుకొని ఆ బూట్లు చెప్పులు కూడా కాపలా కాస్తుంటాడు వాడు. అయ్యా చెబ్బుట్లు చెప్పులు చూస్తున్నాం కదంటే దానికి కూడా డబ్బులు ఇవ్వని వాళ్ళని చూశాను నేను చాలామంది. అందుకని చేసిన వాళ్ళకు చేసినంత మహాదేవాని దానం చెయ్యండి, కాకపోతే గోప్యంగా దానం చేయండి. చేసేది మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా చేయండి. మీరేమీ ఈ రోజున దానం చేస్తే వాడు తృప్తి చెందుతాడు, వాడు నవ్వుతాడు. ఒకడికి మనం కడుపు నిండేటట్టుగా అన్నం పెడితే పూర్తిగా మృష్టాన్న భోజనంలాగా దీవిస్తాడు, ఇక చాలు బాబు అని చెప్పి ఆనందపడతాడు. దాంట్లో ఉన్న ఆనందం ఇంకెక్కడుందండి? ఏమీ చేసుకోకుండా, ఏ దానాలు చేసుకోకుండా నువ్వు వెళ్ళిపోతే ఆ డబ్బంతా మిగిలేది, ఆ ఆస్తంతా మిగిలేది, నీ కొడుకులు, నీ కూతుళ్ళు, నీ పెళ్ళం వీళ్ళకే మిగులుతుంది. నువ్వేం తీసుకెళ్ళావు కదా, ఉన్న దాంట్లోనే నువ్వు తృప్తికరంగా ఒక గుడి కట్టించడం, ఒక ధార్మిక కేంద్రం అవసరమైంది. ఏది ఒక కమ్యూనిటీ హాలు, మీ ఊరు, నువ్వు నీ జన్మభూమిలో ఏదైనా చేయాల్సిన పని ఉంటే చెయ్యండి, చక్కగా చేయండి, ఆనందంగా చేయండి, 10 మందికి ఉపయోగపడేటట్టు కళ్యాణ మంటపం కట్టండి. అంతే తప్ప కట్టిన దగ్గర నుంచి దాన్ని కమర్షియలైజ్డ్ చేసి ఏసీ పెట్టి దాంట్లో క్యాష్ చేసుకొని డబ్బులు కట్టుకుంటే. ఈ రోజుల్లో చాలామందిని చూశానండి నేను, చిన్న స్థలం దొరికితే చాలు దేవాలయాలు కట్టేసేస్తున్నాడు కావాలని చెప్పి, దేవుడి మీద భక్తితో కాదు, హుండీల డబ్బులతో. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ ఉండవు, సేల్స్ ట్యాక్స్ ఉండదు, ఏమీ ఉండదు. ఆ దేవుడికి వచ్చేటువంటి డబ్బులు ఆ రోజుకి ఆ రోజు కలెక్షన్స్ చేసేసుకుంటున్నారు, మొత్తం పంచేసుకుంటున్నారు, బ్యాంకు ఖాతాలో పడిపోతాయి. మర్నాడు పొద్దునే హుండీ ఖాళీగా ఉంటుంది. దేవుడికి వచ్చేటువంటి నగలు, నట్ర, ఏదైనా సరే కానుకగా చీరలు అవన్నీ కూడా వేలం వేసేస్తున్నారు. ఒక వారం రాగానే అమ్మవారి పట్టు చీర, ఎందుకని అమ్మవారికి పట్టు చీరలు ఇచ్చాం. పేదవాళ్ళకి ఇవ్వండి, తీసుకెళ్ళి అంత ఎక్కువగా ఉంటే ఆ తల్లి ధరించలేకుండా. పెద్ద పెద్ద గుళ్ళల్లోనే జరుగుతున్నాయండి ఇవి. చీర బయటైతే 2500, మా దగ్గర దేవస్థానం వారు 2000 పాట అంటారు, సర్కారు వారి పాటలాగా ఇట్లా చేస్తుంటారండి. అంతా దానాలు కూడా కమర్షియలైజ్డ్ అయిపోయినాయి అన్నీ కూడా. సో ఫ్రెండ్స్, దానం గుణం అలవర్చుకుందాం, దాన గుణం అలవర్చుకుందాం. పేదవాళ్ళకి, అవసరమైన వాళ్ళకి, అన్నార్థులకు దానం చేద్దాం. చక్కగా మీకు మనస్తృప్తి కలిగించుకోండి, పబ్లిసిటీ వద్దు. నేను ఈ రోజున 10 మందికి అన్నదానం చేశాను, మా అమ్మ పుట్టినరోజు, మా అమ్మ గతించింది అని చెప్పి చెప్పుకోకర్లేదు. నువ్వు 10 మందికి దానం చేసినట్టుగా అది నిక్షిప్తం అయిపోయిందా, అప్పటితో అయిపోతుంది అంతే. చక్కగా న్యాయబద్ధంగా హుండీలో వేయటం ఇట్లాంటివి వద్దు. హుండీలో వేస్తే హుండీలో ధర్మకర్తల మండలి వీళ్ళంతా పంచుకుంటారు. ప్రత్యక్షంగా మనం చేసేటువంటి దానం ఆ రోజుకి ఆ రోజు వాడు అనుభవించాలి. ఎదుటివాడు అన్ని దానాలకు అన్నదానం మించిదని అన్నారు. హోటల్స్ ముందు కూర్చున్న వాళ్ళకి చక్కగా ఒక టిఫిన్, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక దోశ, ఏదైనా సరే తృప్తికరంగా మన ముందు తినండి అని చెప్పి. చాలామంది వాళ్ళు కూడా ఏం చేస్తారంటే తీసేసుకొని అది మళ్ళీ హోటల్ వాళ్ళకి ఇచ్చేసే వాళ్ళు చాలామంది చూసా. అది లేకుండా తృప్తికరంగా తినాలి. తింటాను అంటేనే దానం చేద్దాం. వాళ్ళకి దొరుకుతారు, చాలామంది దొరుకుతారు, ఆకలితో అలమటించే వాళ్ళు బోల్డ్ మంది దొరుకుతారు. అలాంటి వాళ్ళకి దానం చేస్తే తృప్తికరంగా ఉంటుంది. నీ పుట్టినరోజున ప్రతిరోజున ఘనంగా కేక్ కట్ చేయటం, ఘనంగా ఫ్రెండ్స్కి కాక్టైల్ పార్టీలు ఇవన్నీ కాకుండా నువ్వు నిజంగా నీ పుట్టినరోజుని ఒక వేడుకగా కాకుండా ఒక లాంఛనంగా చేసుకొని చక్కగా దానం చేయండి. ఎవరికైనా మంచి వాళ్ళకి అన్నాలు పెట్టండి,
మంచి మంచి ఉన్నాయి, రామకృష్ణ మిషను ఇట్లాంటి, వివేకానంద ఇలా ట్రస్ట్ ఇలాంటివి ఇట్లాంటివి గొప్ప గొప్ప ఉన్నాయి. మదర్ థెరిస్సాల అక్కడ ముందే మాట్లాడేసేయండి. లేదా అంగవికల దివ్యాంగుల ఆశ్రమాలు ఉన్నాయి, దివ్యాంగుల స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్కి వెళ్ళి ముందు రోజే ఎంతమంది ఉన్నారు పిల్లలు ఏమిటి అని కనుక్కొని ఆ ఈ రోజున మిల్క్ ఫీడ్ ఇస్తాం మా అంతటి మేము, లేకపోతే అన్నం పెడతాం ఎంత అవుతుంది అనే ఖర్చులు అవన్నీ పెట్టుకొని ప్రత్యేకంగా మర్నాడు పొద్దున వెళ్ళండి. మీరు వచ్చేటికి అన్నీ రెడీ చేస్తారు పాపం వాళ్ళు. ఆ పిల్లలకి మీ చేత్తో ఇవ్వండి, అంతే తప్ప ఏదో ఒకళ్ళకి ఇచ్చేసేసి ఆ ఫోటో దిగంగానే వెంటనే అమ్మా నమస్తే అందరికీ సరిగ్గా పంచండి అని కార్లలో వెళ్ళిపోవటం, బళ్ళ మీద వెళ్ళిపోవటం కాదు, పూర్తిగా ఉండండి, ఆ పూట కేటాయించండి ఆ పిల్లల కోసం. వాళ్ళల్లో ఆనంద భాష్పాలు చూడండి, ఆనందాన్ని చూడండి. ఈరోజున మేము తృప్తిగా తిన్నాం టీచర్ అనుకోవాలి, ఈ రోజు తృప్తిగా తిన్నామని మనకి దండం పెట్టేటట్టుగా చేసుకోవాలి. మనం దండం పెట్టుకోవాలని కాదు, ఆ కృతజ్ఞతాభావం చూపిస్తే అందులో ఆనందం ఉంది మనకి. అలా చేయటం ప్రారంభిద్దాం. ఈరోజుగా శ్రీకారం చూద్దాం. స్వస్తి భవదీయుడు నారు మంచి.